వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పీడ్ టాలీవుడ్ అందరికంటే వేగంగా మీ ముందుకు అయితే ఈ రోజు టాలీవుడ్ నుంచి మంచి మంచి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా ఈ అప్డేట్లు వినే కన్నా ముందు ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చింటే ఫస్ట్ వెళ్ళి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాని తర్వాత బెల్ ఐకన్ కొట్టుకోండి, ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో పడతాయి అనమాట. స్టార్ట్ అయిద్దాం ఈ రోజు ఎపిసోడ్. ఇంకా అయితే మరి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రష్మి రాకెట్ అనమాట. ఇది వచ్చేసి మన తప్సీ పన్ను గారి అయితే మూవీ అనమాట. ఇంకా ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 15th October కి అయితే రిలీజ్ అవబోతుంది. ఓన్లీ ఓన్ జీ ప్రీమియం ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే ఇంకా చూద్దాం. మరి ఇంకా జీ ప్రీమియం ఉన్న వాళ్ళందరూ చూసే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ తీసుకొని పెట్టుకోండి జీ ప్రీమియం ని. ఇంకా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెస్తా ఉంటాం అనమాట. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విక్రమ్ గారి మూవీ అనమాట. మహాన్ మూవీ నుంచి అయితే ఇంకా ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ అవబోతుంది. ఇది వచ్చేసి మనకి 22nd September కి అయితే రిలీజ్ అవబోతుంది. చూద్దాం ఎంతమంది ఇంట్రెస్టింగ్ ఉంటారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ లో పెట్టండి. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా 8th సింగిల్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2 డే 5 PM కి అయితే రిలీజ్ అవబోతుంది. ఇంకా చూద్దాం ఇంకా దీంట్లో వెరైటీ ఇంకా ఏం పెట్టారు అనేది. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి దృశ్యం 2 అనమాట. ఇది వచ్చేసి మనకి ఈ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోషన్ పోస్టర్ కూడా రావాలా కానీ రాలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూ కన్సర్ అయ్యింది అనకాశ ఒకటే పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. యూ అంటే ఇంకా ఎవరన్నా చూడొచ్చు అనమాట. ఇంకా యూఏ అంటే ఇంకా 12 ఏళ్ళ తర్వాత పిల్లలు మాత్రం చూడొచ్చు, 12 ఏళ్ళ తర్వాత ఎవరన్నా చూడొచ్చు. ఇంకా ఇప్పుడైతే ఇంకా దృశ్యం 2 కి అయితే మనకి యూ అయితే సర్టిఫై అయితే చేసేసింది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇంకా ఎవరన్నా చూడొచ్చు అనమాట పిల్లల నుంచి పెద్దల దాకా. ఇంకా ఇదే ఈ రోజు అప్డేట్. కానీ ఇంకా ఫస్ట్ పోస్టర్ ఇంకా మోషన్ పోస్టర్ అదేమైతే ఇంకా రిలీజ్ కాలే అనమాట. అయితే మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా మనకి శేఖర్ కమల గారు ఈ రోజు ప్రెస్ మీట్ లోన ఏం చెప్పినారంటే ఇంకా మనకి లీడర్ సీక్వెల్ అనేది ప్లాన్ చేస్తున్నారంట రానా దగ్గుబాటి తోటిగా. రానా దగ్గుబాటి గారిది అప్పుడు లీడర్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు సీక్వెల్ అనేది క్రియేట్ అయితే చేస్తారనమాట. ఇది ఇంకా అప్కమింగ్ డేస్ లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి ధనుష్ గారితో అయితే మూవీ అయితే థ్రిల్లర్ మూవీ అయితే ఇంకా వస్తుంది కదా, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేసేసిండ్రీ. కానీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే దీన్ని షూట్ అయితే ప్లాన్ చేసినట్టు ఈ రోజు ప్రెస్ మీట్ లో అయితే చెప్పేశాడు అనమాట మన శేఖర్ కమల గారు. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా బీస్ట్ మూవీ నుంచి అనమాట బీస్ట్ ఎంటైర్ టీమ్ అంతా ఫ్లై అయిపోయారు అనమాట ఢిల్లీకి. నెక్స్ట్ షెడ్యూల్ అయితే ఇంకా ఉండబోతుంది 5 రోజుల షెడ్యూల్ ఇది. ఆల్రెడీ నేను పోయిన అప్డేట్స్ లో ఆల్రెడీ చెప్పేసి ఉంటే ఇంకా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసినాను. ఈ రోజు అయితే ఇంకా ఫ్లైట్ వేసుకొని వాళ్ళు ఢిల్లీకి అయితే చేరిపోయినారనమాట. 5 రోజుల షెడ్యూల్ అయితే ఉండబోతుంది ఢిల్లీలోన. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాజా విక్రమార్క నుంచి మన కార్తికేయ గారు నటిస్తున్న రాజా విక్రమార్క నుంచి ఫస్ట్ సింగిల్ అయితే మనకు రాబోతుంది అనమాట. రేపు మనకి 4:49 అయితే ఉండబోతుంది అనమాట సాయంత్రం. చూసేద్దాం ఎట్టుందో అనేది రేపు చెప్తాను. ఇంకా ఇంతే ఈ రోజు అప్డేట్ దాన్ని. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆకాశవాణి ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ట్రైలర్ అప్డేట్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి 24th September కి అయితే రిలీజ్ అవబోతుంది సోనీ లివ్ లో మాత్రమే. కానీ ఈ రోజు అయితే ట్రైలర్ అయితే లాంచ్ చేస్తున్నారనమాట 5:30 అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. మన ప్రభాస్ గారు అయితే ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఆకాశవాణిలో ట్రైలర్ ఎట్టుండొద్దు అనేది చూద్దాం తర్వాత ఇంకా 5:30. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మహాసముద్రం మూవీ నుంచి అనమాట. మహాసముద్రం మూవీ నుంచి ట్రైలర్ అయితే మనకి 23rd September కి అయితే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది 14th October కి అనేది థియేటరికల్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసినారు. రీసెంట్ ఒక ఇప్పుడు పోస్టర్ అనేది రిలీజ్ చేశారే పక్కన పెడుతున్నా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రైలర్ లో కలుద్దాం, అది వచ్చేసి మనకి 23rd కి అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. చూద్దాం ఇంకా ఎట్లుండొద్దు అనేది. టీజర్ కట్ చేసి అంటే టీజర్ రాదనమాట, ఇంకా ట్రైలర్ ఓన్లీ వస్తుంది. అయితే మరి చూద్దాం ఇంకా 23rd కి ఎలా ఉండొద్దు అనేది. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి మహేష్ బాబు గారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్టీఆర్ అన్నగారు అయితే కనబడబోతున్నారనమాట దసరా స్పెషల్ గా. ఎవరు మీలో కొట్టిస్తాడు అనేది రీసెంట్లీ షూట్ అయితే స్టార్ట్ చేసేసినారు. పక్కన ఫోటో పెడతా. నాకైతే బాగా నచ్చింది, మీకు ఎంత బాగా నచ్చిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ లో పెట్టండి. ఇదైతే ఎపిసోడ్ స్పెషల్లీ షూట్ చేస్తున్నారనమాట దసరా కోసం. ఇంకా చూద్దాం టీఆర్పీ ఓవర్ రేంజ్ లో అయితే ఇంకా పెద్దలైపోతే జెమినీ టీవీలో అయితే పడుతుంది. ఇంకా చూద్దాం ఇంకా ఎంత బీభత్సంగా టీఆర్పీ వచ్చుద్దా అనేది. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బ్రహ్మం అనమాట. ఇది వచ్చేసి మనకి అందదున్న రీమేక్ అనమాట. అందదున్న ఆల్రెడీ హిందీలో వచ్చేసిండే, అది నెట్ఫ్లిక్స్ లో పడిండే. నెక్స్ట్ వచ్చేసి మెస్ట్రో ఇప్పుడు మనకి డిస్నీ హాస్టార్ లో పడింది. ఇది వచ్చేసి ఇంకా అమెజాన్ ప్రైమ్ లో అయితే పడుద్ది అనమాట. ఇది వచ్చేసి మనకి 7th October అనేది రిలీజ్ అవబోతుంది అనమాట. బ్రహ్మం మలయాళం లోను ఉండబోతుంది, నెక్స్ట్ ఇంకా తమిళ్ లో కూడా వస్తుంది అనమాట. ఇంకా చూద్దాం ఇదే ఈ రోజు అప్డేట్ దీనిది. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శివ కార్తికేయన్ గారిది అయితే ఇంకా మనకి డాక్టర్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకి 9th October అనేది రిలీజ్ అవబోతుంది అనమాట థియేటర్ లో. చూడండి ఇంకా ఎట్లుందో అనేది ఖచ్చితంగా ఆ రోజు వచ్చి మళ్ళీ కామెంట్ పెట్టండి. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్, పోనియన్ సెల్వన్ అనేది ఇంకా 500 కోట్ల బడ్జెట్ ఉన్న మూవీ అనమాట. ఇది వచ్చేసి మనకి షూట్ ఎంటైర్ ఫిల్మింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది అనక పోస్టర్ అనేది పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్ కి అయితే రిలీజ్ ప్లాన్ చేసినారనమాట. ఇంకా చూద్దాం సమ్మర్ లో విభత్సమైన ఒక మూవీ అయితే
చూడబోతున్నాం. 500 కోట్ల బడ్జెట్ ఉన్న పెద్ద పెద్ద మూవీ అనమాట ఇది. చూద్దాం, నేనైతే ఇంట్రెస్టింగ్ ఉన్నా, మీరు ఎంతమంది ఇంట్రెస్టింగ్ ఉండరో ఖచ్చితంగా కింద కామెంట్ లో పెట్టండి. అయితే మరి ఇంత ఈ రోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ కొట్టే, కామెంట్ కూడా కొట్టండి, కింద సబ్స్క్రైబ్ కూడా చేయండి. కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.